ఇటీవల కాలంలో వైసీపీ నేతల అసంతృప్తులు రోజు రోజుకి పెరుగుతున్నాయి మనందరికీ తెలుసు ముఖ్యంగా చిలకలూరుపేట నుంచి విడుదల రజనీ వెళ్ళిన తర్వాత అప్పటి వరకు విడుదల రజనీ చేసినటువంటి అనేక చర్యలు కార్యకలాపాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి తాజాగా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజని ఆరున్నర కోట్ల రూపాయలు డబ్బులు తన దగ్గర తీసుకుని కేవలం మూడు కోట్లు మాత్రమే ఇచ్చి మిగిలిన మూడున్నర కోట్లు ఎగ్గొట్టిందంటూ కీలక వైసీపీ నేత అయినటువంటి ఆ రాజేష్ నాయుడు అయితే ఆరోపణ చేయడం జరిగింది అది కూడా ఒక బహిరంగ సభా వేదికగా పైగా ఆరోపణ చేయడమే కాకుండా మిగిలిన డబ్బులు ఇప్పించాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్తే ఇక ఆ డబ్బులు ఇవ్వదు వదిలేమని చెప్పి ఆయన ఉచిత సలహా కూడా ఇచ్చాడంట దీని మీద ఆ రాజేష్ నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక నిండు సభలోనైతే దీని గురించి అయితే ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు వైసీపీలో విడుదల రజని ఆరున్నర కోట్ల వ్యవహారమే హాట్ టాపిక్గా మారింది అంటే ఇప్పటివరకు విడుదల రజనీకి సంబంధించి ఎటువంటి విషయాలు కూడా బయటకు రానివ్వదు లోపల ఎన్ని జరిగినా అవన్నీ బయటకు రాకుండా చక్కబెట్టడంలో విడుదల రజనీ దిట్ట అందులోనూ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారి అండదండలు ఉన్నాయి కాబట్టి ఆవిడ జోలికి వెళ్ళే ప్రయత్నం కూడా ఎవరూ చేయట్లా కానీ ఇప్పుడు రాజేష్ నాయుడు అనే ఒక వైసీపీ సమన్వయకర్త ఒక వేదికగా విడుదల రజని ఇలా నా దగ్గర డబ్బులు తీసుకుని ఎగ్గొట్టి ఇప్పుడు వెళ్ళిపోయి గుంటూరులో కూర్చుంది వాస్తవానికి ఎప్పుడు డబ్బులు తీసుకుంది ఆవిడ చిలకలూరు పేటలో ఉన్నప్పుడే డబ్బులుగా తీసుకుంది సరే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకుందా మంత్రిగా ఉన్నప్పుడు తీసుకుందా అనేది మనకైతే తెలియదు కానీ చిలకలూరు పేటలో ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంది కానీ ఇప్పుడు ఏమైంది ఆవిడ గుంటూరుకి అయితే పంపడం జరిగింది ఇప్పుడు ఈ డబ్బులు ఎగ్గొట్టేసి మూడు కోట్లు అడిగితే ఇవ్వకపోగా సమాధానం కూడా చెప్పకపోవడంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనా ఆ డబ్బులు ఇప్పిస్తాడేమో అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మాట్లాడి ఇప్పిస్తాను అని చెప్పాల్సింది పోయి ఇక డబ్బులు వదిలేమని చెప్పి ఏదైతే చెప్పాడో దాంతో వీళ్ళంతా కూడా ఒక్కసారిగా తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు ఎందుకంటే అదేమీ యాభై వేలు అరవై వేలు లక్షో కాదు వదిలేయటానికి మూడు కోట్ల రూపాయల డబ్బు ఏ నిమిత్తం ఇచ్చారు ఎందుకు తీసుకుందే పదవులు ఇస్తానని చెప్పి తీసుకుందా లేదా అప్పుగా కావాలని తీసుకుందా అనేది మనకైతే తెలియదులే కానీ నాకు తెలిసి విడుదల రజనీకి అప్పు తీసుకోవాల్సినంత అయితే లేదు బహుశామర్ ఏదైనా పదవులు ఆశ చూపేమన్నా తీసుకుందేమో చివరి సెకర్లో పదవులు ఇవ్వకపోవడం వల్ల డబ్బులు తిరిగి ఇమ్మని అడిగితే అందులో సగం ఇచ్చేదన్నా చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిందో మనకైతే తెలియదు కానీ ఇప్పుడు విడుదల రజనీ మీద వచ్చిన ఈ ఆరోపణలతో వైసీపీలో ఒక్కసారిగా ఉలిక్కిపోటు వచ్చింది ఓహో విడుదల రజనీ ఇలాగా లంచాల భోగవతం కూడా ఎత్తిందా అది అంటే లంచం రూపంలో తీసుకుందాం అప్పుగా తీసుకుందా మనకైతే తెలియదు కాకపోతే వార్తలు గతంలో రోజా మీద కూడా ఇదే వచ్చింది మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తాను చెప్పి మా దగ్గర ముప్పై లక్షల రూపాయలు తన సోదరుడు ద్వారా తీసుకున్నారు డబ్బులు అడిగితే సమాధానం చెప్పట్లేదు అని చెప్పారు అంటే వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు అనేది వాస్తవం ఇప్పుడు విమర్శలు చేసిన ఇద్దరు గతంలో రోజా మీద విమర్శలు చేసిన వ్యక్తి అయినా ఇప్పుడు విడుదల రజనీ మీద విమర్శలు చేసిన వ్యక్తి అయినా ఇద్దరు కూడా వైసీపీ నేతలే సరే ప్రతిపక్షాలంటే ఏదో రాజకీయం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయో అని కొట్టిపడేసే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు విమర్శలు చేసిన ఇద్దరు స్టిల్ ఆ పార్టీలోనే ఉన్నారు ఆ పార్టీలో ఇప్పుడున్న రాజేష్ నాయుడు అయితే సమన్వయకర్తగా కూడా ఉన్నాడు సో దీంతో ఒక్కసారిగా ఎప్పుడైతే ఆ సజ్జలగా డబ్బులు రావు వదిలేమని చెప్పాడు అని చెప్పారో సభా వేదిక వద్ద ఉన్న వాళ్ళందరూ కూడా ముందు అర్జెంటుగా సజ్జలను పార్టీ నుంచి తప్పించండి వైసీపీ పార్టీని బతికించండి సజ్జల వల్లే పార్టీ పూర్తిగా నాశనం అయిపోతుంది జగన్మోహన్ రెడ్డికి తెలుసు జరుగుతుందో తెలియక జరుగుతుందో సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల పూర్తిగా డ్యామేజ్ జరుగుతుందని చెప్పి ఒక ఇంత వాళ్ళు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు దానికి సంబంధించిన వీడియో ఒకటైతే ఉంది స్వయంగా వాళ్ళ నోటుతోనే విందాం సో ఇక్కడ చూడొచ్చు రాజేష్ నాయుడు మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి కావాలంటే సజ్జల రామకృష్ణారెడ్డిని అడగండి నాకు డబ్బులు ఇవ్వాలో లేదో ఆయన ద్వారానే అడగండి నా దగ్గర ఆరున్నర కోట్లు తీసుకుందో లేదో సజ్జల రామకృష్ణారెడ్డిని అడగండి తీసుకుందా ఆయనకు కూడా తెలుసు బహుశా ఆయన ఏమన్నా మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించాడేమో అందుకని ఆయన్నే అడగండి అని చెప్పి చాలా కరాకండిగా చెప్పాడు తర్వాత ఏం జరిగిందో కూడా వినండి ఒకసారి సో ఇందాక నేను సజ్జల దగ్గర అడిగితే ఇక అమ్మాయి ఎవదో వదిలే అని చెప్పి చెప్పాడట అంటే నా దగ్గర తీసుకున్న డబ్బులో నాకు మూడు కోట్లే ఇచ్చారు మిగిలిన మూడున్నర కోట్లు మరి కొంచెం ఇప్పించండి అని అడిగితే ఇక ఎవదో వదిలేమని చెప్పాడట ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత ఒకసారి ఏనండి

సో ఇప్పుడు చిలకలూరు పేట అభ్యర్థిగా చిలకలూరు పేట వ్యక్తిని మాత్రమే పెట్టాలి లేదా నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని మాత్రమే పెట్టాలని చెప్తున్నాడు అనుకోండి సరే అదంతా రాజకీయం టాపిక్ అది వేరే విషయం అంటే మొత్తంగా ఇప్పుడు తాజాగా విడుదల రజని ఆరున్నర కోట్ల రూపాయల వ్యవహారం అటు సోషల్ మీడియాలోనే కాదు ఇటు వైసీపీలో కూడా ఒక రకంగా ఆ ప్రకంపనగా మారింది ఎప్పుడైతే ఈయన విమర్శలు చేశాడో ఈయన మీద సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల రజని ఇద్దరు కూడా ఫైర్ అయినట్టుగా తెలిసింది వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఎదురు తిరిగిన ఎవరో కూడా పార్టీలో ఉండే పరిస్థితి ఉండదు మరి ఆ విషయం తెలుసు కూడా మరి రాజేష్ నాయుడు అంత ధైర్యంగా విమర్శ చేశాడంటే మరి దాని వెనుకున్న అర్థం ఏంటో నాకు తెలియదు ఒకవేళ పొమ్మంటే బయటకు పోతామని ఆయన కూడా ఏమైనా తెగించడేమో తెలియదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన పార్టీలో ఉంటారేమో కానీ సజ్జల రామకృష్ణారెడ్డిని విమర్శిస్తే పార్టీలు ఎటు పరిస్థితిలో ఉండరు ఎటు పరిస్థితిలో ఉండని ఎవడు ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి తెరవెనక ఒక షాడోలాగా వ్యవహరిస్తూ పార్టీ మొత్తాన్ని ఆక్రమించేశాడు వైసీపీ పార్టీ మొత్తాన్ని ఆక్రమించేశాడు అన్ని విషయాల్లోనూ ఆయనే ఉంటాడు చూడండి ఆయనకు అధికే కదా సకల శాఖ మంత్రి అని పేరు పెట్టింది ఎందుకు అన్ని విషయాల్లోనే ఆయనే వెలిపెడతాడు మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఆయనే మాట్లాడతాడు నేను గతంలో కూడా చెప్పా ఆ మంత్రి ఆ విడుదల రజని హెల్త్ మినిస్టర్గా ఉన్న సమయంలో ఆయన వస్తే హెల్త్ మినిస్టర్ అయిన ఈవిడ చేతులు కొట్టుకుని పక్కన నుంచి ఉంది సజ్జల రామకృష్ణారెడ్డితోనే అందరూ వచ్చిన వాళ్ళందరూ అందరూ మాట్లాడుతున్నారు సరే బాధలు చెప్తున్నారు లేకపోతే ఇంకోటి చెప్తున్నారా ఇంకోటి అనేది వేరే విషయం ఇక్కడ మినిస్టర్ ఏమో ఈవిడ పక్కన చేతులు నుంచి ఉంది వచ్చిన వాళ్ళందరూ సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల ఒక హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వైద్యులు సజ్జల రామకృష్ణారెడ్డితో వచ్చి మాట్లాడుతున్నారు విడుదల రజని చేతులు కట్టుకుని ఉంచుందంటే నాకేంటి అర్థం కాల సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ భర్త ఇద్దరు కొడుకు వాళ్ళిద్దరూ కలిసి ఈరోజు ఆ పార్టీని ఈ విధంగా ఆక్రమించారు నిన్న కూడా చూడండి నిన్న కూడా ఒక పక్క హోమ్ మినిస్టర్ ఉంది మరో పక్క మహిళా కమిషన్ చైర్మన్ ఉంది వీళ్ళిద్దరుని పక్కనే పెట్టుకుని సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది ఏంటి అర్హత నిన్న గీతాంజలి ఇష్యూకి సంబంధించి మ అసలు ఆయన మహిళలు ఇద్దరున్నారు మహిళా మంత్రులు ఉన్నారు ఒకళ్ళేమో ఆ మహిళా కమిషన్ చైర్మన్ ఒకళ్ళేం మంత్రి వాళ్ళిద్దరూ చేతులు కొట్టుకు ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు మాట్లాడుతున్నాడు అంటే పార్టీని ఏ స్థాయిలో ఆక్రమించారో చూడండి మనకు తెలిసి ఆరు కోట్లు ఆరున్నర కోట్లు అనేది చాలా చిన్న వ్యవహారం తెలియకుండా ఎన్ని వ్యవహారాలు ఉన్నాయో నేను ఇందాకే చెప్పాను వీళ్ళని ఎదిరిస్తే బ్రతికి పట్టగట్టే పరిస్థితి లేకపోతే ఎదిగే పరిస్థితి ఉండదు వారికి ఇచ్చిన డబ్బులను వాళ్ళు ఇస్తే తీసుకోవాలి లేకపోతే వదిలేయాలి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన ఇంటెన్షన్ ఏంటంటే ఇక ఆవిడ ఇవ్వదో వదిలేయి ఆ డబ్బులు నువ్వు మర్చిపోయి రావు మూడు కోట్ల రూపాయలు ఏదో ఆవిడికి గిఫ్ట్కి ఏందో లేదా దానికేందో లేకపోతే ఇంకో దానికి ఏందో ఇచ్చానని వదిలేయటమే తప్ప ఆ డబ్బులు తిరిగి రావు పెద్ద వ్యక్తిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చేయాల్సిందేంటి నేను మాట్లాడతాను మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పాలా ఇస్తారో తారో తర్వాత సంగతి కానీ కరాఖండిగా నువ్వు వడగొద్దు అవిడవద్దు అని తేల్చి చెప్తున్నాడు అంటే ఏంటో దీని ఇంటెన్షన్ నాకు అర్థం కాలా లేకపోతే కొంపదీసి మళ్ళీ ఏమైనా వాటాలు ఉన్నాయేంటో మనకైతే తెలియదు సజ్జల రామకృష్ణారెడ్డికి విడుదల రజనీకి అలా వచ్చినట్లో ఏమైనా ఇలా ఇచ్చి ఎగ్గొట్టినట్లో ఏమైనా వాళ్ళిద్దరికి ఏమైనా వాటా ఉందేమో వాళ్ళకే తెలియాలా సో ఈ విధంగా మొత్తంగా నిన్న మంత్రి విడుదల రజని ఆరున్నర కోట్ల వ్యవహారం అనేది హాట్ టాపిక్గా మారింది తెలిసే ఆరున్నర కోట్లంటే తెలియకుండా ఎన్ని వందల వేల కోట్ల రూపాయల వ్యవహారాలు నడుచుంటాయో ఒకసారి అర్థం చేసుకోండి ఒక సొంత పార్టీ నేత దగ్గర ఆరున్నర కోట్లంటే బయట బడా వ్యాపారుల దగ్గర పారిశ్రామికవేత్తల దగ్గర ఏ స్థాయిలో వసూలు చేస్తుంటారో ఆలోచించండి గతంలో రోజా మీద కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి ఎప్పుడైతే ఆవిడ ముప్పై లక్షలు తీసుకుని ఒక మున్సిపల్ చైర్మన్ పదవిస్తానని చెప్పి మోసం చేసిందో దాని తర్వాత అనేక ఘటన వెలుగులోకి వచ్చాయి అంబటి రాంబాబు కూడా గతంలో ఒక వ్యక్తి చనిపోతే వచ్చినటువంటి ఆ బీమాని ఇవ్వటానికి ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు సో ఈ రకంగా వైసీపీ నేతలందరూ కూడా అవినీతి కోపంలో కూరుకుపోయారు తాజాగా విడుదల రజనీ వ్యవహారం కూడా అందుకు ఒక ఉదాహరణగా మారింది మరి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి మరి ఇది ఎక్కడతో ఆగుతుందా లేదా మరిన్ని ఘటనలు బయటకు వస్తాయి అనేది వేచి చూడాలి